దేశ విదేశాలన్నీ సొంత ఫ్లైట్స్లో తిరిగే కేఏ పాలో మన షోకి వచ్చాడులే. మరి ఆయనకున్న భవిష్యత్తు పరిజ్ఞానంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్తాడంట. మరి అది కామెడీనో సీరియస్సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. కేఏ పాలో ఇంకా తగులుకో. కడుపు నిండా తిన్నావా ఏంది? ఆ పిచ్చి చూపులు చూస్తున్నావా? స్టార్ట్ చెయ్యే. బీజేపీ ఓట్ బ్యాంక్ కొరకు ఇప్పుడు మళ్ళా ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఓబీసీలకి 10% కేటాయింపు అండు అంటే 4.5 సంవత్సరాలు నా మిత్రులైన మోద్రీ గారికి ఈ విషయం గుర్తుకు రాలేదా? లేదా 4 నెలల ముందు సడన్గా ఏమైనా స్వప్నం దర్శనం వచ్చిందా? నీలానే స్వప్నం దర్శనం వచ్చిందేమోలే, లేకపోతే ఎలక్షన్లు 4 నెలలు ఉన్నప్పుడే ఎట్టా రిజర్వేషన్లు ప్రకటిస్తాడో? ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్న వారు అందరికీ సాయం చేయడం అన్నది మంచిది. లేదు, ఇప్పుడు ఉన్నోళ్ళు తీసేసి కొత్త వారిని పెడతారా? ఇది కేవలం రాజకీయ లబ్ధి కొరకే యూపీలో రామ్ మందిర్ అంటారు, ఇక్కడేమో ఇంకేదో అంటారు. ఏది ఏమైనా మరలా మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారన్నది పగటి కళ. మోడీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడని నీకేమైనా కళ వచ్చిందా? లేకపోతే యేసు ప్రభు చెప్పాడా సామి? అదేవిధంగా మోదీ గారికి ఓపెన్గా సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు గత 4.5 సంవత్సరాలు మరలా ఆయన ముఖ్యమంత్రి అవుతాడన్నది అది కూడా పగటి కళ. వరే వరే వరే, నీకేమైనా పిచ్చి అయ్యిందే? ఒకప్పుడు సపోర్ట్ చేశాడు, ఇప్పుడు మోడీ అంటేనే బొగ్గుమంటున్నాడు. ఎన్నో లేదా ఆయన మాట్లాడిన మాటలో? అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ఓపెన్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ లెడ్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి బాహ్యంగా ఓపెన్గా సపోర్ట్ చేయడు, ఆయన బీజేపీతో ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కొలీగ్గా క్లియర్గా రుజువు అవుతుంది. నువ్వు అనేది ఇంటే తెలుగుదేశం పార్టీ వైకాపా బీజేపీ ఇంటర్నల్గా ఫ్రెండ్స్ అన్నట్టుంది, అంతేనా? మీరు తెలుగుదేశానికి ఓటేసిన, వైఎస్ఆర్సిపికి ఓటేసిన, బీజేపీకి ఓటేసిన దాంతో సమానం. కాంగ్రెస్కి వస్తే 100 నోటిపాతికి, బీజేపీకి వస్తే 100 నోటిపాతికి వస్తాయి. వచ్చే గవర్నమెంట్ మేలో 2019లో సేవ్ సెక్యులర్ ఇండియా గవర్నమెంటే వస్తుంది, సెక్యులర్ ఫ్రంటే వస్తుంది. ఎవరు ప్రైమ్ మినిస్టరా అన్నది మే తర్వాత నిర్ణయం అవుతుంది. వైకాపా తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తే బీజేపీకి సమానమా? మరి గెలిస్తే కూడా పంచుకుంటారా ఏందా చీపుగా? అయినా సెక్యులర్ పార్టీ వస్తుందో బీజేపీలో మోడీ ప్రధాని అవుతాడో మే తర్వాత అందరికీ తెలుస్తుంది. దానికి నువ్వేని చెప్పేది? చారులో కొత్తిమీర. దేశాన్ని రక్షించాలి, అది ఫస్ట్ పాయింట్. లేదంటే మన విజయవాడ హైదరాబాద్లో ఉన్న ఎంఐఎం నా ప్రియమిత్రులు ఓఎస్ఎస్ గారు ఏమన్నారు ఈ మధ్యన గుర్తుందా? ఏందే ఆ చివరి ముక్క మళ్ళీ ఇంకోసారి చెప్పు. ప్రియమిత్రులు ఓఎస్ఎస్ గారు ఏమన్నారు ఈ మధ్యన గుర్తుందా? నీ బండబడా, అది ఓఎస్ఎస్ కాదు సామి, ఓవైసీ అనాలే. ఆయన ఇంటే నువ్వన్న ఓఎస్ఎస్లోనే దూకి సూసైడ్ చేసుకుంటాడు. మరలా బీజేపీ అధికారంకి వస్తే, బీజేపీ పొత్తులు పార్టీలో ఉన్న టీడీపీ లాంటి అధికారంకి వస్తే భారతదేశం రవాండా బురుండిలాగా అవుద్దని. ఏందే రవాండా బురండి, ఇదేం భాష సామి? బాహుబలిలో కిలికిలి భాష కన్నా చండాలంగా ఉందే. రవాండా బురుండి మీకు తెలుసు కదా, 900,000 మంది కొద్ది రోజుల్లో టూటు హుట్సీ వార్లో చంపబడ్డం. మహానుభావుల మాటలు అర్థం కావు అంటే ఏందో అనుకున్నా, నిన్ను చూస్తే అర్థమవుతుంది అర్థం కావని. ఆ దేశాలకు నేను ప్రెసిడెన్షియల్ అడ్వైజర్గా ఉండడం, ఆ పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వడం, ఇక్కడ ఫార్మర్ డీజీపీ కర్ణాటక సాంగ్లియాన గారు, అడిషనల్ డీజీపీ రిటైర్డ్ ఆల్ఫ్రెడ్ గారు, ఆ ఎంపీలు వీళ్ళందరూ నాతో తిరగడం, మీరు అంతా చూశారు నా ఫ్లైట్లో తిరగడం. అదే వాళ్ళు జీవితంలో చేసిన పొరపాటునే కుమిలిపోయేలా చేసినట్టు నోపాలో. చాలా ఘోరమైన దుస్థితి అక్కడ. అదే జరిగితే ఇక్కడ అంటే 250 కోట్ల ముస్లింల సంగతి ఏంటి, 13 కోట్ల క్రైస్తవుల సంగతి ఏమిటి, 99% మంచి నీతి నిజాయితీ కలిగిన హిందువుల సంగతి ఏంటి? వాళ్ళందరి సంగతి ఏందో కానీ నీ మాటలు ఏదో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నట్టున్నాయి. అంటే 1-2% హిందువుల్లో ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు, ఎక్కడో అందరూ శాంతి కోరిన వారే. కనుక మనందరము ఓటర్స్ అందరూ, పార్టీలందరూ
ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్ అందరూ 100 మందికి 1000 మందికి 100000 మందికి చెప్పి 7834 976 ప్రింట్ మీడియా వారు దయచేసి మరోసారి రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. 7834 976 976కి మీ ప్రతి ఒక్కరు కాల్ చేస్తే మెంబర్ అయిపోతారు. ఇదే నెంబరు ఎందుకు చెయ్యాలి, ఏం చెప్పకుండా చెయ్యండి, ఇంపార్టెంట్ అంటే చేస్తారా? అదేందో ముందు ఏడు, తర్వాత మిస్ కాల్ ఇవ్వాలో లేదో నేను చెప్తా. లేదా ప్రజాశాంతి పార్టీ .org ఆన్లైన్లి మీరు మెంబర్ అయిపోవాలి. ప్రతి ఒక్కరు 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి, 100000 మందికి చెప్పండి. 72 సంవత్సరాల్లో అతి ప్రాముఖ్యమైన ఎలక్షను అన్నారు కదా, ఈ ఎలక్షన్లో మరలా ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ వీళ్ళు బీజేపీ వాళ్ళు అధికారంలోకి వస్తే మరి ఎలక్షన్లో 50 సంవత్సరాలు ఉండవని వాళ్ళే కదా స్టేట్మెంట్స్ ఇచ్చారు. నీ పాసు గల నీ ప్రజాశాంతి పార్టీలో చేరడానికి నీ మిస్ కాల్ బాగోతుమా? కంటిన్యూ కంటిన్యూ. ముస్లింలారా మీరు పాకిస్తాన్ పోండి, క్రైస్తవులారా మీరు ఇంకో క్రిస్టియన్ దేశానికి వెళ్ళండి. అబ్బా 101% ఓటున్న మన ఆంధ్రాలో అంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే మన తెలుగు ప్రజల సత్తా, ఆత్మ గౌరవం, ఈ వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ అమ్ముడు పోయినా అంటే జగన్ గారు జైలుకి వెళ్తారా 12 కేసులు ఉన్నాయని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారా? లేదా బీజేపీ అంటే ఎంతో అభిమానం ఉందని సపోర్ట్ ఇచ్చారా? ప్రశ్నించాలి. నీకన్నీ తెలుసు కదా, అది కూడా చెప్పి పుణ్యం కట్టుకో. చంద్రబాబు నాయుడు గారు అయితే 99 నుంచి వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్న దగ్గర నుంచి అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు బీజేపీతో పొత్తులు, ఇప్పుడు అధికారంలోకి వస్తే మరలా పొత్తులు ఖాయం. అంటే ఇంకా ప్రజలు మూర్ఖులా, నా తెలుగు ప్రజలు మూర్ఖులా అని ఈ మధ్యన మీటింగ్ అయితే నేటో సెక్రటరీ జనరల్, ప్రపంచంలో ఉన్న 27 రిచ్ కంట్రీస్ నాయకులు నా ఫ్రెండ్ స్టోల్టెన్బర్గ్ గారు ఆగస్టు 2, 2018 నన్ను నార్వేలో అడిగారు, ఏంటండి మీ దేశం పరిస్థితి, ఏంటది సెక్యులరిజం పోయి కమ్యూనలిజం వచ్చేసింది? ఏందేందే బయట దేశం రిచ్ ప్రెసిడెంటు, మీ దేశం పరిస్థితి ఏంటని అడిగాడా? కమ్యూనిజం ఉందన్నాడా? నువ్వు అతను కలిసి ఏడవ పోయారో, మాకు ఈ బాధ తప్పేదే. నేను మోదీ గారు ఏమీ చేయలేకపోయారన్నది వదిలేయండి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్నారు, ఎవరికి కిస్కా సాత్ నాయ్ కిస్కా వికాస్ నాయ్, అదానికా సాత్ అంబానికా సాత్ ఓ సబ్ చూడదు. 15 లక్షల నల్లధనం తీసుకొచ్చి అందరికి 15 లక్షలు పాకెట్లు వేస్తాను, అది ఎవరికి 15 రూపాయలు ఇవ్వలేదు, అది వదిలేయండి. 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం, సంవత్సరానికి 10 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 5 సంవత్సరాలకి, అది వదిలేయండి, ఎవరికి ఉద్యోగాలు సృష్టించలే. లిస్ట్ అంతా ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు అయితే అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఫెయిల్ అయిపోయారు, ఇచ్చిన ప్రతి ప్రామిస్ ఫెయిల్ అయిపోయారు. మోడీ ఇవ్వలేదన్నావు ఓకే, చంద్రబాబు అందకన్నా దారుణం అంటున్నావు ఓకే, మరి నీ ప్రజాశాంతి పార్టీకి ఓట్లేస్తే అన్ని హామీలు నెరవేరుస్తా అంటావు అంతే కదా? సరే చంద్రబాబు ఫెయిల్యూర్ చెప్పు. రైతులకు రుణమాఫీ అన్నారు, చేయలేదు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేయలేదు. చేనేత కార్మికులకు రుణమాఫీ అన్నారు, చేయలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, చేయలేదు. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్నారు. రాష్ట్రం అంతా తిరుగుతున్నా, ఎక్కడ సింగపూర్ ఎక్కడ నాకు కనబట్టలా. 1990 నుంచి నేను సింగపూర్లో మీటింగ్లు పెడుతుంటాను, వెళ్ళి సమిట్లు పెడుతుంటాను. సందు దొరికితే ఏం డబ్బా కొట్టుకుంటావు పావులో, సింగపూర్ చేస్తాడులే ఇంకోసారి గెలిస్తే, నువ్వు కంటిన్యూ చెయ్యి. ఇచ్చిన వాగ్దానాలన్నీ ఫెయిల్ అయిపోయారు, అప్పులు చేసేసారు. రాక్షానికి 100,000 కోట్ల అప్పు, మరలా ఓటేయమని ఒక్కొక్క బిల్ బోర్డులో చూస్తే అందరి ఆనందం, ఇంటింటా ఆనందం. అట అంటే ఆయన ఇంట్లో ఆనందం ఉంది, లేదా ఆయన చుట్టూ ఉన్న 50 మందికి ఆనందాలు ఉన్నాయి. ఎవరికి ఆనందం ఉంది ఈ రాష్ట్రంలో? 6 కోట్ల తెలుగు ప్రజలు ఇక్కడ ఆంధ్రులకి, లేదా తెలంగాణలో ఉన్న 4 కోట్ల తెలంగాణ ప్రజలకి, దాదాపు 10-11 కోట్ల ప్రజలకి ఆనందం ఉందా? దేవుడంతటి వాడివి, నీకు తెలీదా ఆనందం ఉందో లేదో? మమ్మల్ని అడిగితే మాకెట్టా తెలుస్తుంది? ప్రజలారా, నా తెలుగు ప్రజలారా, ఢిల్లీ వాళ్ళకున్న బుద్ధి మనకు లేదా? కేజ్రీవాల్ ఎవరికి పేరు కూడా వినలేదు, 70 సీట్లలో 67 సీట్లు గెలుచుకున్నాడు. 70 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి 1 సీటు రాలేదు, 40 సంవత్సరాలు ఉన్న బీజేపీ పార్టీకి 3 సీట్లే వచ్చాయి. 67 సీట్లు మీలాంటి వాళ్ళు కంటెస్ట్ చేస్తే గెలుచుకున్నారు, డబ్బు లేని వాళ్ళు మీరు మీడియా మిత్రులు చేసేస్తే గెలిచేశారు, స్టూడెంట్స్ చేస్తే గెలిచేశారు, లాయర్లు చేస్తే గెలిచేశారు. అదే జరగబోతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో,
175 నియోజకవర్గాల్లో. అదే జరిగితే ఆనందమే కానీ వాళ్ళ పేరు చెప్పే నువ్వు పోటీ చేస్తా అని చెప్తేనే మాకు దుఃఖం అని ప్రజలు అనుకుంటున్నారులే. సర్లే, ఈ షోకి వచ్చి నీ మాటలతో అందరిని ఎంటర్టైన్ చేసినందుకో నీకు ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నా. నువ్వు వెళ్ళు, నీ ఫ్లైట్ టైం అయినట్టు.